హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా వాహనదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కేంద్ర ప్రభుత్వం ఒక కండిషన్ అనేది పెట్టడం జరిగింది. ఆ కండిషన్ అనేది ఏంటి, అలాగే మనకు ఈ యొక్క కండిషన్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వాహనదారులు ఉన్నారో అటువంటి వారందరికీ అమలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో అంటే గడిచిన 2 నెలల్లో టోటల్గా 22,000 మంది డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉన్నా కూడా మాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదని, దీనికి సంబంధించి 1,000 రూపాయల నుంచి 5,000 వరకు ఫైన్ అనేది కట్టడం జరిగింది. వీరికి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉన్నా కూడా ఎందుకు ఫైన్లు కడుతున్నారనే విషయాల గురించి అధికారులు అయితే తీయడం జరిగింది. దీనికి సంబంధించి వారికి ఫైనల్ గా ఒక కంక్లూజన్ అనేది రావడం జరిగింది. ఇలా ఎందుకు కడుతున్నారు, అలాగే దీనికి సంబంధించి ఆ కండిషన్ అనేది ఏమిటి, అన్ని విషయాల గురించి ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేయడం జరుగుతుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు మీ మొబైల్ ఫోన్ కి నోటిఫికేషన్ లో రావాలి అనుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు మీ మొబైల్ ఫోన్ కి నోటిఫికేషన్ లో రావడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 2 నెలల్లో వాహన తనిఖీలు జరిపినప్పుడు 22,130 మందికి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉన్నా కూడా మాకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది లేదు అని 1,000 రూపాయల నుంచి 5,000 వరకు ఫైన్ అనేది కట్టడం జరిగింది. అలాగే పెద్ద కంటైనర్లైన అంటే భారీ వాహనాలు నడిపేవారు కూడా టోటల్గా 10,000 మందికి వారికి లైసెన్స్ అనేది ఉన్నా కూడా డ్రైవింగ్ లైసెన్స్ అనేది లేదని వీరికి సంబంధించి ఫైన్ కట్టినట్లు అధికారులు అయితే నిర్ణయించడం జరిగింది. అయితే రవాణా శాఖ వద్ద ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 1.08 కోట్ల మందికి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్లు అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ఇంతమందికి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉన్నా కూడా ప్రతిరోజు 100 మందిలో 70 మంది వారికి లైసెన్స్ లేదని ఎందుకు ఫైన్లు కడుతున్నారనే విషయాల గురించి అధికారులు అయితే ఆరా తీయడం జరిగింది. దీనికి సంబంధించి ఫైనల్ గా వారికి ఒక క్లారిటీ అనేది రావడం జరిగింది. వీరు పట్టుబడినప్పుడు ఎక్కడ వీరి యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది సస్పెండ్ చేస్తారనే ఉద్దేశంతో వీరికి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉన్నా కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేదని ఫైన్ కడుతున్నట్లు అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఇలా వీరి యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది సస్పెండ్ అనేది చేసినట్లయితే వీరి యొక్క ఉపాధి కోల్పోతారనే ఉద్దేశంతో ఇలా చెప్తున్నట్లు అధికారులు అయితే ఫైనల్ గా ఒక క్లారిటీకి అయితే రావడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. అంటే దీనికి సంబంధించి ఒక కండిషన్ అనేది పెట్టడం జరిగింది. టోటల్గా దేశవ్యాప్తంగా రవాణా సేవలన్నిటికీ ఆధార్ లింక్ చేయాలని దీనికి సంబంధించి జియో కూడా విడుదల చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా వారి యొక్క డ్రైవింగ్ లైసెన్స్కి ఆధార్ లింక్ చేయాలని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎవరైనా సరే వాహనం తనిఖీలు పట్టుబడినట్లయితే వారికి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉందా లేదా అనేది పోలీసులు అయితే అడగడం జరుగుతుంది. ఇలా అడిగినప్పుడు మాకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది లేదని చాలామంది చెప్పడంతో వారికి సంబంధించి ఎటువంటి క్వశ్చన్ అనేది వేయకుండా వారికి ఫైన్ అనేది విధించిన తర్వాత పంపించడం జరుగుతుంది. ఇక మీదట వారి యొక్క ఆధార్ కార్డుకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసినట్టు అయితే వారు మాకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది లేదని చెప్పినా కూడా వారికి సంబంధించి ఆధార్ నంబర్ అనేది అడగడం జరుగుతుంది. ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసిన వెంటనే వారికి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉందా లేదా అనే విషయాల గురించి వెంటనే తెలుసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఇప్పటి వరకు ఎలా ఉందంటే వీరికి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ అనేది సస్పెండ్ అనేది అయినా కూడా ఆధార్ నంబర్ అనేది లింక్ చేయరు కాబట్టి వారి పేరు మీద వేరొక డ్రైవింగ్ లైసెన్స్ కి అప్లై చేసుకోవడం జరుగుతుంది. అంటే వీరికి పాత డ్రైవింగ్ లైసెన్స్ అనేది సస్పెండ్ అనేది అయినా కూడా కొత్త డ్రైవింగ్ లైసెన్స్ కి అప్లై చేస్తున్నారనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఇక మీదట ఆధార్ నంబర్ అనేది డ్రైవింగ్ లైసెన్స్కి లింక్ అనేది చేసినట్లయితే వీరికి పాత డ్రైవింగ్ లైసెన్స్ అనేది సస్పెండ్ అనేది అయినా కూడా కొత్త డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేయాలంటే ఖచ్చితంగా ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసిన వెంటనే వీరికి గతంలో ఆల్రెడీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉందని, వీరికి ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది సస్పెండ్ చేయబడిందనే విషయాల గురించి వీరికైతే రావడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీరు కొత్త డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై అనేది చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్కి ఆధార్ నంబర్ అనేది లింక్ చేయాలని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ఆల్రెడీ ఆధార్తో డ్రైవింగ్ లైసెన్స్ డేటాను పరిశీలించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు రవాణా శాఖ అదనపు కమిషనర్ ప్రసాదరావు అయితే తెలియజేయడం జరిగింది.